పవన్ పవన్ ఏంటి నీలో నీదో ఏదో ఆలోచిస్తూ చేంటో లెటర్ దాచి పెడుతున్నట్టున్నావు? అబ్బే ఇది లెటర్ కాదండి, ఒట్టి కాగితమే. అయ్యో ఒట్టి కాగితమే అయితే ఎందుకు అలా కంగారు పెడుతున్నావు? అది ఇది లవ్ లెటర్ కాదండి, ఒట్టి కాగితమే. అబ్బా మరీ ఇంత భయస్థుడు అయితే నేను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ. దేవి ఏంటి చెప్పండి. అబ్బే ఏమీ లేదండి. మరి అయితే నేను వెళ్ళిరానా? వద్దు. మరైతే ఏంటో చెప్పండి, ఆడపిల్లల మరీ అలా సిగ్గుపడతారేంటి? అది 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 మరి చూడండి పవన్ గారు, మీరు నాతో ఏదో మాట్లాడాలని ప్రతిరోజు ప్రయత్నిస్తున్నారు కానీ అదేంటో నాకు చెప్పకుండా దాస్తున్నారు. మీరు ఏదైనా నాతో చెప్పాలి అంటే నిర్భయంగా చెప్పేసేయండి. నీతో నేను మాట్లాడాలంటావా దేవి? చూడండి మొట్టమొదటి నుంచి నాకు ఏదైనా ఉంటాయి ముక్కుసూటిగా మాట్లాడడం బాగా అలవాటు, అది నా క్యారెక్టర్. ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పేసే పవన్. దేవి నువ్వు కోపనంటే నీకు విషయం చెబుతాను. సరే చెప్పండి పవన్ చెప్పండి. అది అది ఐ లవ్ యూ దేవి. పవన్ ఎస్ దేవి, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలనుకున్న నిర్ణయం. ఎస్ దేవి, ఇలాంటి లెటర్స్ ఎన్ని రాశానో నాకే తెలియదు. నిన్ను నా ఊకల్లోకి తెచ్చుకుని నన్ను నేనే మర్చిపోయి చెయ్యి రాని పొరపాట్లు చేశాను. ఈరోజు ధైర్యం చేసి నిజాన్ని నీకు చెప్పగలుగుతున్నాను. మాట్లాడు దేవి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు పవన్ లేదు, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. నువ్వు మంచివాడు అనుకొని నేను నీతో స్నేహం చేసి చనువుగా మాట్లాడాను చూడు, అది అది నేను చేసిన తప్పు. దేవి అవును పవన్, నువ్వు మంచివాడివని నీతో సావాసం చేశాను, నువ్వు ఉత్తమమైన స్టూడెంట్వని నిన్ను ప్రేమించానే తప్ప నేను మరో ఉద్దేశంతో నేను అసలు చూడలేదు. దేవి వద్దు, దేవి వద్దు, ఇంకా నువ్వేమీ చెప్పొద్దు. నీ ఉద్దేశం తెలుసుకోకుండా ఆశలు పెంచుకున్నాడు చూడు, అది నా తప్పు. నా గుండెల్లో నిర్మించుకున్న నా ప్రేమ మందిరాన్ని నువ్వు కాదని కాలదంతావని ఊహించుంటే ముందేలా చేతులు కట్టుకుని నిలబడేవాడిని కాదు దేవి. దేవి నా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, నీ సహచరులనైనా ఊరట పొందాలని కలలు కన్నాను, ఆ కళలన్నీ పటాపంచలైపోయాయి. ఇక ఈ జీవితానికి ప్రేమ మమత మమకారం ఏది అవసరం లేదు. నా జీవితంలో నిన్నే మొదటిసారిగా ప్రేమించాను, అది పాషాణమని తేల్చి చెప్పేశావు. పవన్ నువ్వు ఇంత బలహీనుడివని నేను అస్సలు అనుకోలేదు. దేవి నా శరీరం నా మనసు నీ మాట వినే పరిస్థితిలో లేదు. నీవు నా దాని కాదని నిజాన్ని నమ్మి నిర్భయంగా తట్టుకునే స్థితిలో లేదు నా హృదయం. పవన్ నీకు నో కోరికలు ఎలాగ ఉన్నాయో నాకు నాకు కోరికలు అలాగే ఉంటాయి. నేను ది గ్రేట్ పాప్ సింగర్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అతని నా సర్వస్వంగా భావిస్తున్నాను. చెప్పద్దు, నా కళ్ళ ముందు నుంచి ఎక్కడి నుంచి వెళ్ళబో. నాలో కట్టలు చెంచుకుని ప్రారంభిస్తున్న నా కామాగ్నికి నీవు బలి కాకముందే ఎక్కడి నుంచి వెళ్ళబో. ఎస్ దేవి ఎస్, మీరు వాళ్ళు చూపులతో నవ్విస్తారు, బయట కొంగులతో కవ్విస్తారు. మేము మనసు పెంచుకుని మిమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని ఎగతాళి చేసి మరొక మగవాడితో వెళ్ళిపోతారు. పవన్ నువ్వు మరీ ఇంత సంస్కారహీనుడు అని నేను అసలు అనుకోలేదు. నీకు నా వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ, నువ్వు నా మీద లేనిపోయిన ఆశలు పెంచుకున్నట్లున్నావు. సరే ఇక నేను వస్తాను. నా ఊహల్లో నిర్మించుకున్న నా ప్రేమ మందిరాన్ని చూసి ఆనందంగా